వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించి సుస్థిర ఆదాయం అందించే విధానం ప్రకృతి సేంద్రీయ సేద్యం. సహజ ఆహార పంటలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు రసాయన వ్యవసాయం నుంచి సేంద్రీయ సాగు వైపు మళ్లుతున్నారు. ఇలాంటి ఔత్సాహిక రైతులకు తోడ్పాటునందించేందుకు నాబార్డు సహకారంతో రైతునేసం ఫౌండేషన్ ప్రకృతి సేంద్రీయ వ్యవసాయంపై క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 10 గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకరోజు అవగాహన కార్యక్రమం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని సేంద్రీయ రైతు వనిపెల్లి శ్రీనివాసరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, సాగు నిపుణులు పాల్గొంటారు. వ్యవసాయ భూముల్లో భూసారం పెంపు, ప్రకృతి సేంద్రీయ సేద్యంలో కషాయాల తయారీపై అవగాహన కల్పిస్తారు. రైతులకి లాభాలు కురిపిస్తోన్న డ్రాగన్ ఫ్రూట్ సాగు, డ్రాగన్ పండ్లతో ఆహార మరియు సౌందర్య ఉప ఉత్పత్తుల తయారీకి సంబంధించిన సమగ్ర వివరాలు తెలియజేస్తారు. కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయం ఉంటుంది. సేంద్రీయ వ్యవసాయంపై ఈ ఒక్కరోజు అవగాహన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. పేర్ల నమోదు మరియు మరిన్ని వివరాల కోసం వనిపెల్లి శ్రీనివాసరెడ్డి గారిని 9676000776, రైతునేస్తం ఫౌండేషన్ ప్రతినిధి వెంకటరెడ్డి గారిని 7093973999 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.